హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు టెకీ ఇన్ఫో. జస్ట్ డైల్ నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ ఆఫీసర్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ జాబ్కి ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ ఎనీ స్ట్రీమ్ వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. పర్టికులర్గా మనకి ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ మీకు వర్క్ ఎలా ఉంటుందంటే, మీకు ఎవరైనా యూజర్స్ కాల్ చేస్తే మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకి ఏదైనా క్వైరీస్ ఉంటే మనకి కాల్ చేస్తారు కదా, సో మీరు పర్టికులర్గా వాళ్ళు ఏ క్వైరీస్ అనేది అడుగుతున్నారు దాన్ని బట్టి మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఆన్సర్ అనేది చేయాలన్నమాట యూజర్స్కి. సో ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ ఆఫీసర్ వర్క్ అనేది ఇలా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ ఎనీ గ్రాడ్యుయేట్ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో బీఈ బీటెక్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్రిఫర్డ్ లొకేషన్ కొన్ని లొకేషన్స్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, దాన్ని బట్టి మీరు లొకేషన్ చూస్ చేసుకోవచ్చు. సో లొకేషన్స్ అయితే అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, ముంబై, నోయిడా, పూణే, ఈ లొకేషన్స్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. సో మీరు ఏ లొకేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారో కూడా చూస్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. సో పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ ఫస్ట్ మీరు ఫిల్ చేయాలి. సో ఫస్ట్ మీ నేమ్ ఎంటర్ చేయండి, తర్వాత మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అండ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్. సో ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎనీ గ్రాడ్యుయేట్ అనే ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంతకుముందు ఎందులోనా మీరు వర్క్ చేసి ఉంటే ఇక్కడ మీరు నంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది ఇక్కడ ఉంటుంది. సో 3 ఇయర్స్ అయితే 3 అని సెలెక్ట్ చేసుకోండి. అలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రెషర్ అయితే 0 అని ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా ఎంటర్ చేసి మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. సో ఇది ప్రాసెస్ అనమాట అప్లై చేయడానికి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి, చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఎటువంటి జాబ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి, డైలీ అక్కడ కూడా జాబ్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు డైరెక్ట్గా మీరు అక్కడే ఓపెన్ చేసి అప్లై కూడా చేసుకోవచ్చు. సో ఇంకా మీకు డౌట్స్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.